ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఫిషింగ్ హార్బర్ లో పలు మత్స్యకార సంఘాల నాయకులు కార్మిక సంఘాల నాయకులతో మా 19 న్యూస్ ప్రతినిధి రెడ్డి నాయుడు బాబు ఫేస్ టు ఫేస్ ఈ రోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం అయితే మత్స్యకార వెలుగులతోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటివరకు మనకి చెప్తూ వస్తున్నాయి అయితే మత్స్యకారుల జీవన విధానం ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులకు ఎంతో చేస్తున్నామని చెప్పుకుంటున్నాయి దీని మీద మీ స్పందన చెప్పండి చెప్పేది తక్కువ ఎక్కువండి చేసేది తక్కువండి అది 100 మందికి చేస్తే 10 మందికి అంతుందండి సార్ అంతే ఏదైనా ఇది ఓన్లీ ఒక సబ్సిడీ తప్ప ప్రతిదీ కూడా పెద్ద ఏం జరగలేదండి అంటే ఆయిల్ సబ్సిడీ తప్ప ఇంకా ఎటువంటిది అందుబాటులో అన్ని తక్కువండి చెప్పడం తప్ప చేసి చాలా తక్కువండి మాది చాలా డబ్బు ఉంది అంటున్నారండి ఫిషరీస్ వాళ్ళకి బోల్ డబ్బు ఉంది మన మత్స్యకారులకి అంటారు తప్ప అది అందుబాటు అవ్వదు లేదండి ఎక్కువ ఇక 10,000 అండి పర్లేదు మనిషికి మా ఎనమంటే కూడా రాదు 10,000 ఏంటండి ఏ 10,000 ఇప్పుడు ఎండాకాలం మనకి 15,000 వేస్తారు కదా డబ్బులు క్రాప్ హాలిడేకి సంబంధించి 3 నెలల వేట నిషేధం ఆ 10,000 మాకు రాలేదండి 150 మందికి వచ్చేయండి మాకు 150 బోర్డులకు వచ్చేయండి 150 బోర్డులకు రాలేదు ఇంకా క్రాప్ హాలిడే సంబంధించి ఆ రోజు ఇంకా వేట ఆపేస్తారు అప్పుడు బియ్యం అన్నీ ఇస్తారు దాంతో పాటు 10,000 వేసారని మన జగన్ గారు ముందు 4,000 అండి చంద్రబాబు నాయుడు వేసేవారు అది పత్తిది వచ్చింది ఇప్పుడు 150 బోర్డులకు వచ్చి 150 బోర్డులకు రాలేదు 300 బోర్డు అండి కాకినాడ ఏమంటారు మనుషులు రావట్లేదండి ఈ బోర్డుకి ఈ నెంబర్ బోర్డుకి ఎనమంటే రాలేదండి డబ్బులు రాలేదు లేదంటే నెక్స్ట్ టర్న్ వస్తుందని చెప్పారండి అడిగితే ఫిషరీస్ ఆఫీస్లో అడిగితే నష్టం అండి అప్పుడు టర్న్ ఎంత అయిందండి 6 నెలల డబ్బులు వచ్చాయి ఇప్పుడు 11 నెలలు అయింది డబ్బులు రాలేదు ఆఫీస్కి వెళ్ళి అడిగాం నష్టాలు వస్తుందమ్మా మీరు కంగారు పడకండి అని అడగ అంతే 100కి ఎంతమందికి వస్తుంది 40% వచ్చింది అది వస్తుందనే తెలియదు ఒకసారి అలాగే అలా అయిపోతుంది కారణం ఏమని చూపిస్తున్నారు ఇప్పుడు ఫిషరీస్ వాళ్ళు రాసుకుంటున్నారండి వాళ్ళు చూపించాలా ఏం చేస్తున్నారు మధ్యలో తెలియదు మనకి మెయిన్ అది ఇప్పుడు ఆఫీసులు మీరు సార్ మేము రాసి ఇచ్చేస్తున్నాం మీరు అన్ని ఏర్పాటు చేసుకుని మీరు చెప్పాలి ఆడంటాడు అక్కడికి వెళ్ళిపోయింది రజరీకి వెళ్ళింది ఇంకా రాలేదని ఒకడు అంటాడు 2 టర్న్లు వస్తుంది ఆడంటది చేసేది ఎక్కడ ఎవరు చేస్తారు తెలియదు ఆన్లైన్ తప్ప ఎవరు చేస్తారు మనకు తెలియదు మెయిన్ అది ఫిషరీస్ మీరు కాబట్టి మీరే తప్పు చేసినట్టు కదా అంటే వేట నిషేధంలో ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడు కూడా ఇంకా రాలేదు మా బోర్డుకి మొత్తం రాలేదు మిగతా బోర్డుకి చాలా బోర్డు రాలేదు కానీ మా బోర్డుకి మొత్తం రాలేదండి మీరు ప్రభుత్వాన్ని ఏమని కోరుకుంటున్నారు ఏమని డిమాండ్ చేయబోతున్నారు డిమాండ్ ఏమిటంటే ఇప్పుడు చేస్తే న్యాయం అందరికీ చేయాలి 10 మందికి న్యాయం చేస్తున్నారండి అది 1,000 మందికి న్యాయం చేసామని చెప్తుంటే ఎక్కడ అవుతుంది చెప్పండి 10 మందికి న్యాయం అవుతుంది 1,000 మందికి న్యాయం చేయాలి కదా ఇప్పుడు మనం 1,000 మంది ఉన్నామండి 1,000 మంది భోజనం పర్లేదు నువ్వు 100 మంది జరుగుతుంది 900 మంది పొట్టపోయినా పర్లేదు అండి ఆ 100 మంది ఆనందపడుతున్నారు అలాగా మనం ఎలా పోయినా పర్లేదు ఇంకా అది అలా ప్రభుత్వం బోట్లు వల్ల కూడా సబ్సిడీకి ఇస్తున్నామని చెప్తుంది మీకు ఎంతమందికి అందింది ఇక్కడ ఇది చా ఇప్పుడు 300 బోట్లలో కనీసం 100 బోట్లకు అంది ఉంటాయి ఇప్పటికి చెప్తున్నాను ఉన్నది చెప్తున్నాను అంతే అది పెట్టుకుంటున్నాం కానీ అది ఇది అవ్వలేదు అది అవ్వలేదు ఇది అవ్వలేదు అంటున్నారు అంతే ఇది కూడా జరిగేది చాలా జరుగుతుందండి మనం చెప్పుకోవడం కూడా ఇంకా ఎవరిని ఇంకా ఏమి అనుకుంటలేదు మేము కొంచెం రాజకీయం అయిపోయింది అంతే బాగా రాజకీయం ఎవరి తరపునంటే ఆడుకు చేయడం పని చేయడం ఎక్స్పర్ట్ వాడికి పని లేదు అన్న టైప్ అయిపోయింది నీ వెనకాల తిరిగి నేను ఎక్స్పర్ట్ అయిపోతున్నాను ఈయన వెనకాల తిరిగితే మీకు ఎక్స్పర్ట్ నా నీ వెనకాల తిరిగితే ఈయనకి ఎక్స్పర్ట్ అలాగే అయిపోయింది పర్లేదు మేనే వేట నిషేధ సమయంలో అంటే సుమారు 45 రోజుల పాటు వేట నిషేధం జరుగుతుంది అయితే ఈ 45 రోజుల్లో సముద్రంలో గుడ్లు చేపలుగా మారి మత్స్య సంపద వృద్ధి కోసమని 45 రోజులు వేటకి నిషేధించిస్తారు అయితే అప్పుడు అందాల్సిన అప్పుడు ఆ 45 రోజుల్లో వీళ్ళు బచ్చనికి సంబంధించి ప్రభుత్వం నుంచి గతంలో 6,000 ఇచ్చేవారు ఇప్పుడు 10,000 చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు అలాగే సబ్సిడీ కూడా అందరికీ అందడం చెప్తున్నారు అయితే ప్రభుత్వ పథకాలు కూడా 100కి 40 మంది మాత్రమే ప్రభుత్వ పథకాలు కూడా అందుతాయని చెప్తున్నారు దీనిపై స్పందించడానికి తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దించెట్టి వెంకటేశ్వరరావు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు మత్స్యకారులకి అన్యాయం జరుగుతుందని స్వయంగా వాళ్ళే చెప్తున్నారు దీని మీద మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేద్దామని మీరు అనుకుంటున్నారు ఈరోజు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పోర్టులో ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులు ఒక బోటు మీద ఉండి ఈరోజు మేము మాట్లాడుతున్నామండి ఇక్కడ యొక్క మత్స్యకారుల యొక్క విషయాలు పూర్తిగా తెలుసుకున్నాక కడుపు సముద్రం అయిపోయిందండి ఎలాగంటే వేట విరామం సమయంలో దాదాపుగా 10,000 రూపాయలు ఇస్తున్నామని గవర్నమెంట్ చెబుతుంది ఈ నెంబర్ బోట్ ఇదిగోనండి M85 నెంబర్లో ఈ నెంబర్లో కనీసం ఒక్కరికి కూడా ఈ సంవత్సరం
నెలకు వేట విరామ సమయంలో ఇచ్చే 10,000 కూడా ఎక్కడో రూపాయి రాలేదని వీళ్ళు వాపోతున్నారు. ప్రభుత్వ పథకాలు టీవీల్లోని పేపర్లోని నాయకుల దగ్గరే ఉన్నాయే తప్ప మా బీసీ కులములో అత్యంత దయానీయ పరిస్థితుల్లో ఉన్న ఈ మత్స్యకారులు ఈ ఒక ప్రభుత్వ పథకాలు ఇవ్వండి గాని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయటం గాని మాకు ఈ పథకాలు రావాలి ఆ పథకాలు రావాలి గాని ఎప్పుడు ఎక్కడ కూడా ఇలా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిన రోజులు లేవు. అయ్యా ఎస్టీ సోదరులు ఏ విధంగా బతుకుతున్నారో ఈ మత్స్యకార సోదరులు కూడా సముద్రాన్ని నమ్ముకొని అయ్యా ఈ రోజైతే ఈ బోర్డుకి 30,000 రూపాయలు పెట్టుబడి అయింది 20,000 వచ్చింది 10,000 రూపాయలు లాస్ వచ్చిందని ఈ మత్స్యకారులు ఈరోజు మీ మీడియా ద్వారా చెప్పడం ఆలకించారు. అయ్యా దీని కాకుండా మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఈ కాకినాడలోనే కాదు ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఎంతమంది ఉన్నారు ఏటాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నెలకు 10,000 రూపాయలు విరామ సమయంలో 10,000 ఇస్తున్నారు ఎంతమందికి ఇచ్చారు అనేది ఖచ్చితంగా మీరు మీడియా ద్వారా తెలియజేయాలి. ఈ రాష్ట్రంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ అత్యంత దయనీయంగా మోసపూరితమైన డిపార్ట్మెంట్ ఎవరిందంటే ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంది. రేపు ఫిషరీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మా మత్స్యకారులకు జరిగే అన్యాయం మీద మేము పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది కాకుండా ఇదిగో అండి కర్రీ సుబ్బారావు అండి ఈయన బోటు వానరు ఇవాళ బోటు మీద ఏటాడే స్థితికి వచ్చేసాడు. ఇతని పరిస్థితి ఎంత దయనీయ పరిస్థితులు ఉంది కాలు చేయ పడిపోయి మాట కూడా పోయిందంట ఈయనకి. ఈయన పరిస్థితి చూస్తుంటే ఎవరో ప్రభుత్వం కానీ ఎవరో కూడా సాయం చేయలేదు. అయితే వీళ్ళు నమ్ముకున్న సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే వీళ్ళు ఈరోజు ఈ సముద్రం మీద ఏటాడుకుని 10 రూపాయలు వస్తే తినడం లేదా పస్తులు ఉండడం 5 రూపాయలకి 10 రూపాయలు వడ్డీలు తెచ్చుకుని ఇలా జీవనం సాగిస్తున్నారు. ఇది కాకుండా ఈ మత్స్యకారులకి ఏటాడే మత్స్యకారులు మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుందంటే మేము కళ్ళారా కూడా చూసాం 100 రూపాయలు నిలువ చేసే చేపను మార్కెట్లో వీళ్ళ దగ్గర దళారులు తీసుకుని వీళ్ళ ఎదురుకుండానే ఆ 100 రూపాయల చేప 300 అమ్ముతున్నారు. అది కూడా ఈ ప్రభుత్వం మార్చాలి. ప్రభుత్వం దీని మీద సరైన చర్య తీసుకోవాలి. ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా సరైన చర్య తీసుకుని మా బీసీల్లో ఉన్న అత్యంత దయనీయ పరిస్థితులను ఈ మత్స్యకారులకి ఖచ్చితంగా న్యాయం చేయవలసిన బాధ్యత అయితే ఈ ప్రభుత్వం మీద ఉంది, ఈ పాలకుల మీద ఉంది, ఇక్కడ ఉన్న ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఈయన చూడండి ఈ బోర్డు కనీసం 1 రూపాయి రాలేదట. ఏం చేస్తున్నారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు? ఫిషరీస్ విరామ సమయంలో 10,000 ఇస్తున్నారు, ప్రభుత్వం డబ్బులు కొడుతుంది. కనీసం ఈ బోటు మీద 10 మంది చేసిన ఒక్కరు కూడా రాలేదంటే ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? దయచేసి ఇప్పటికైనా మీడియా ద్వారా చెప్తున్నాం, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి రేపే వెళ్తాం, ఈ నెంబర్ తీసుకుని వెళ్తాం. ఈ నెంబర్ మీద కానీ సరైన స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా దీని మీద ఉద్యమం చేసి ఆ అధికారి ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ ఫిషరీస్ అధికారిని ఖచ్చితంగా మేము సస్పెండ్ చేసే వరకు మీడియా వదలమని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు పెద్దంజడి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ. ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాలు ఒక్కసారి ఈ మత్స్యకారుల జీవన సరళి కానీ ఒక జీవించే పరిస్థితి కానీ వీళ్ళు పడే పాట్లు కానీ వీళ్ళు పడే నష్టాలు కానీ ఒక్కసారి ఈ సమాజం యావత్ సమాజం అంతా కూడా ఒకసారి గుర్తించవలసిన అవసరం ఉంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ వ్యాపారస్తుడైనా సరే డబ్బు పెట్టుబడి పెడతారు. ఇక్కడ మత్స్యకారులు వారి ప్రాణాలని పెట్టుబడిగా పెట్టి సముద్రం మీద వేటకెళ్ళి మత్స్య సంపదను తీసుకొచ్చి దేశ సంపదలో ప్రధానమైన భాగంగా ఉన్నారు. కానీ ఆ దేశ సంపదలో ఈవేళ మత్స్యకారులకు దక్కవలసిన వాటా దక్కుతా లేదంటే ఇక్కడ ఈ బోటు కార్మికులు కానీ బోటు యజమానులు కానీ చూస్తుంటే మాకు గుండె తరకపోతున్నది. ఇది ఒక చాలా శోచనీయం. వేట విరామ సమయంలో వేట ఆగిపోయిన తర్వాత ఏ 3 నెలలకో 6 నెలలకో ఇస్తున్నారు. ఆగిపోయిన కాలంలో వాళ్ళు పస్తులు ఉండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రాబోయే కాలంలో కూడా వేట నిషేధ కాలంలో ముందుగానే వారికి కావాల్సిన సౌకర్యం అంతా చేసి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సబ్సిడీ కూడా ఒక బోటుకి సుమారు 500-600 లీటర్లు డీజిల్ ఆయిల్ అవసరమైతే ఏదో నామకే వాస్తే సబ్సిడీగా 100 లీటర్లు 50 లీటర్లు ఇస్తాం జరుగుతుంది. ప్రభుత్వం వారికి వేట సమయంలో ఈ బోటులకి ఎంతైతే డీజిల్ ఆయిల్ కాల్తుందో మొత్తం డీజిల్ అంతా కూడా ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈవేళ మత్స్యకారుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ నాయకులు ఓట్లయ్యడానికే అడుగుతున్నారు కానీ మా బ్రతుకుల్లో మార్పులు లేవు, మా జీవితాల్లో వెలుగులు లేవు అనడంతో అసలు మనం ఎక్కడికి పోతున్నాం? ఈ ఆధునిక యుగంలో మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా
ఆంధ్రికంగా జీవిస్తుంటే ఇంకా మనం అటవిక యుగంలో ఉన్నట్టుగా ఈ మత్స్యకారుల జీవన సరళి ఇక్కడ చూస్తుంటే ఇవి చాలా శోచనీయమని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ విషయంలో ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి అవినీతి కృషి చేసి వీళ్ళు మిగతా సమాజంలో సమాన హోదాతో జీవించేలాగా ఉండాలని మా పెద్దినశెట్టి వెంకటేశ్వరరావు గారు తెలియజేయడంతో పాటు ఇది మేము ఆయన తరపున ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. నా పేరు అయినవిల్లి నారాయణ, కాకినాడ. మత్స్యకార దినోత్సవం సందర్భంగా అసలు మత్స్యకారుల జీవన స్థితిగతులు ఎలాగున్నాయో మీడియా తోటి ఇక్కడ రావడం జరిగింది. అయితే క్రాప్ హాలిడే అంటే జూన్ నెలలో క్రాప్ హాలిడే ప్రకటిస్తారు, 45 రోజుల పాటు సముద్రంలో వేట వెళ్ళకూడదు. ఆ సమయంలో జీవనభృతితో పాటు 10,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రకటించింది. అయితే మొత్తం 100కి 40 మందికి మాత్రమే వస్తున్నాయి, కానీ మిగతా 60 మందికి రావట్లేదని ఇక్కడ మత్స్యకార మిత్రులు చెప్తున్నారు. దాంతోపాటు డీజిల్ కూడా సబ్సిడీ అందరికీ అందరలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి మత్స్యకారులందరికీ ఇప్పటి వరకు క్రాప్ హాలిడేలో రావాల్సిన డబ్బులు ఇవ్వాలని, అలాగే సబ్సిడీ కూడా అందరికీ అందించే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. దిస్ ఇస్ రెడ్డి నాయుడు బాబు.